Good morning, students. Today in our English class, we learn about our fifth lesson, Rajeshin Hotel Diamond. Okay, Rajeshin appa Hotel Diamond lo stay chestunnadu. Athani feelings enti hotel ki velladam and akkada athani em chestadu anedi lesson annamata. Okay na? Let's start. Rajeshin is very excited. He goes with his parents to Kolkata and stays there in a hotel. Aithe Rajeshin appayi chaala excited avutunnadanta. अंत चाल हैपी तर पड़ना ही गोज विथ हिस् पेरेंट्स टू कोलकाता एंड स्टे इन ए हॉटल अच्छे अतने वाल पेरेंट्स तो कोलकाता वे हॉटल स्टे चाड़ा दिस इज द फर्स्ट टाइम ही इज गोइंग टू ए सिटी एंड स्टे इन ए हॉटल अच्छे अतने फर्स्ट टाइम अन्ना सिटी के अड़ हॉटल स्टे उम्मीद ओके ना इज इट इट वंडरफुल అయితే అది చాలా బాగుంటుంది కదా నిజమే కదా అది ఫస్ట్ టైం కదా ఒక సిటీకి పెద్ద సిటీకి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఉండడం అంటే ఇన్ ద హోటల్ డిఫరెంట్ వర్కర్స్ ఆర్ డన్ బై డిఫరెంట్ పీపుల్ అయితే అక్కడ హోటల్లో ఎలా ఉంటారో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు అవునా ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గ వర్క్ ఉంటుంది దేర్ ఆర్ బెల్ బాయ్స్ రిసెప్షనిస్ట్ రూమ్ బాయ్స్ అండ్ వెయిటర్స్ అయితే అక్కడ ఎవరెవరు ఉంటారు బెల్ బాయ్స్ అంటే మనకి సర్వీస్ చేస్తారు కదా సో వాళ్ళు ఉంటారు రిసెప్షనిస్ట్ ఉంటారు అండ్ ఇంకెవరు ఉంటారు రూమ్ బాయ్స్ కూడా అంటే రూమ్ క్లీన్ చేసి ఉంచే వాళ్ళు కూడా హోటల్స్లో ఉంటారు ఫైండ్ అవుట్ వాట్ దే డూ ఆల్సో ఫైండ్ హౌ రాజేష్ లైక్స్ ద ప్లేస్ రాజేష్ ఈజ్ ఇన్ స్టడీ సెకండ్ థర్డ్ స్టాండర్డ్ ఓకే థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు అక్కడ హీ స్టడీయింగ్ ఇన్ సెయింట్ పాల్స్ స్కూల్ His parents are working in a bank. They go on an excursion every year. Aithe vaar parent tane class chadutunnadu third class chadutunnadu St. Paul Church lo school lo third class chadutunnadu aithe every year kuda vaar parents tane mana excursion ki ante tour ki velthu untaru vaar parents em work chestaru bank lo work chestaru okay na this year they went to Kolkata they stayed in hotel diamond aithe అతను ఈ ఇయర్ ఎక్కడికి వచ్చాడంటే కోల్కతా సిటీకి వచ్చాడు అక్కడ హోటల్ డైమండ్లో ఆ అబ్బాయి స్టే చేశాడు రాజస్ లైక్ ద హోటల్ ఎట్ ద ఎంట్రన్స్ ద డోర్మెన్ వెల్కమ్ దెమ్ విత్ ఎ బౌ అయితే అతనికి హోటల్ చాలా నచ్చిందంట ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి డోర్ తీస్తారు కదా సో అతను వెల్కమ్ చెప్తూ మర్యాదపూర్వకంగా పేరెంట్స్ని రాజేష్ పేరెంట్స్ని రాజేష్ని హోటల్లోకి వెల్కమ్ చేశాడు ద బెల్ బాయ్ టుక్ దేర్ లగేజ్ దే ఆల్ వాక్డ్ టు ద రిసెప్షన్ అయితే బెల్ బాయ్ వచ్చి వాళ్ళ లగేజ్ తీసుకొని వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు రిసెప్షనిస్ట్కి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారు రిసెప్షన్ కౌంటర్ ఈజ్ ఎ స్మాల్ ఆఫీస్ విత్ ఏ లార్జ్ అండ్ బ్యూటిఫుల్ పిక్చర్ ఆన్ ద వాల్ అయితే ఆ రిసెప్షన్ ఎలా ఉందంట పిక్ చూడండి వండర్ఫుల్ పెయింటింగ్తో బ్యాక్ సైడ్ ఒక స్మాల్ ఆఫీస్ లాగా ఆ రిసెప్షన్ ఉందంట ఏ ఎన్ లేడీ ఇన్ ఏ కలర్ఫుల్ సారీ గాట్ అప్ అండ్ సెట్ గుడ్ మార్నింగ్ టు హిస్ ఫాదర్ అయితే అక్కడ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఒక అమ్మాయి శారీతో ఉందంట శారీ కట్టుకుని అక్కడ ఒక అమ్మాయి ఉంది రిసెప్షన్లో అయితే వీళ్ళు రాజేష్ వాళ్ళ ఫాదర్ మదర్ రాజేష్ రాగానే ఆవిడ లేచి గుడ్ మార్నింగ్ చెప్తుందంట రాజేష్ వాళ్ళ ఫాదర్కి ఓకే She patted Rajesh on his shoulder. She said namaste to his mommy. Next, she wrote down the name of his father, Mr. Suresh Kumar, in a register. She also wrote down his address and asked his father to sign. Aithe aa rain chestundi Rajesh father ki good morning cheppi var mother ki namaste cheppindi. And next avadu em chestundante Rajesh parents peru enti var father name Suresh Kumar. ఆయన నేము రిజిస్టర్లో నోట్ చేసి వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ అవన్నీ కూడా తీసుకున్నారంట ఓకేనా ఫైనల్గా వాళ్ళ ఫాదర్ సురేష్ కుమార్ని సైన్ చేయమని రిసెప్షనిస్ట్ అడిగితే సైన్ చేశాను ద రిసెప్షనిస్ట్ గేవ్ ద కీస్ టు రూమ్ నెంబర్ 402 ఇట్ ఈజ్ ఆన్ ద ఫోర్త్ ఫ్లోర్ ద బెల్ బాయ్ టుక్ ద కీస్ అండ్ గైడెడ్ దెమ్ టు ద లిఫ్ట్ అయితే రిసెప్షనిస్ట్ ఏం చేసింది 402 రూమ్ కీస్ ఇచ్చింది వాళ్ళకి అంటే వాళ్ళు ఎక్కడ ఉండబోతున్నారో 402 రూమ్లో ఉంటారు సో ఆ రూమ్ ఎక్కడ ఉంది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది
అయితే బెల్బా ఏం చేశారంటే వాళ్ళ లగేజ్ తీసుకొని వాళ్ళకి చెప్తున్నాడు ఇటు వెళ్ళండి లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కడానికి ఇటు వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాడు. రాజేష్ ప్రెస్సెస్ ద బటన్ అండ్ దే రీచ్ ద ఫోర్త్ ఫ్లోర్. దే వాక్ అలాంగ్ ద కారిడోర్. అయితే రాజేష్ ఏం చేశారంటే లిఫ్ట్లోకి ఎక్కగానే మీరు కూడా అందరికి లిఫ్ట్కి ఎక్కగానే బటన్స్ ప్రెస్ చేస్తారు కదా, సో రాజేష్ ఏం చేశాడు ఫోర్త్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. సో వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్కి రీచ్ అయిపోయారు అండ్ వాళ్ళు క్యారిడోర్లు నడుస్తున్నారంట. ఇట్ హ్యాడ్ ఎ రెడ్ కార్పెట్ ఫ్లవర్ ఫ్లవర్స్ వేర్ అరేంజ్డ్ ఇన్ వాజెస్ కెప్ట్ ఆన్ వుడెన్ స్టాండ్స్. అయితే అక్కడ వెళ్ళేదారిలో పక్కన వుడెన్ స్టాండ్స్ ఉన్నాయి, కింద ఏముంది అంటే రెడ్ కార్పెట్ ఉంది. ఆ వుడెన్ స్టాండ్లో ఫ్లవర్స్ అరేంజ్ చేసి ఫ్లవర్ వాజెస్లో ఉన్నాయన్నమాట. ద రూమ్ బాయ్ కేమ్ అండ్ అరేంజ్ ద రూమ్. ఈ చేంజ్ ద షీట్స్ అండ్ కవర్స్. అయితే ఆ రూమ్ బాయ్ రూమ్కి వచ్చి అతను ఏం చేస్తాడు ఆ బెడ్ షీట్స్ అండ్ కవర్స్ పిల్లో కవర్స్ అవన్నీ చేంజ్ చేశాడంట. రాజేష్ లైక్ ద కలర్ ఆఫ్ ద బెడ్ షీట్ బెడ్ స్ప్రెడ్స్ అండ్ ద కుషన్ కవర్స్. అయితే రాజేష్కి ఆ కలర్ఫుల్ బెడ్ షీట్స్ అండ్ కుషన్ కవర్స్ చాలా నచ్చాయంట. ఈ హౌస్ కెప్ట్ ఏ బ్యూటిఫుల్ గ్లాస్ జగ్ జగ్ ఫిల్ విత్ ది వాటర్ ఆన్ ద సైడ్ టేబుల్. అయితే సైడ్ ఒక టేబుల్లో సైడ్ టేబుల్ మీద గ్లాస్ జగ్ ఉంది, జగ్లో ఫుల్గా వాటర్ ఫిల్ చేసి ఉందంట. దేర్ వాజ్ ఆల్సో ఏ బెడ్రూమ్ ల్యాంప్ విత్ ఏ కలర్ఫుల్ షేడ్. అయితే ఆ పక్కన బెడ్ ల్యాంప్ కూడా ఉంది. రాజేష్ స్విచ్ ఇట్ ఆన్ టు సీ ఇట్స్ కలర్స్. అయితే రాజేష్ ఏం చేశాడు దాన్ని ఆన్ చేశాడంట అసలు కలర్ ఎలా ఉంది అని చెప్పి. దేర్ వాజ్ ఏ లార్జ్ వార్డ్రోబ్ లైక్ ఏ షెల్ఫ్ ఆన్ ద అదర్ సైడ్. అయితే అక్కడ ఒక షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. రాజేష్ ఓపెన్ ఇట్స్ డోర్స్. దేర్ వర్ మెనీ కోట్ హ్యాంగర్స్ ఇన్ ఇట్. అయితే ఆ షెల్ఫ్స్ ఓపెన్ చేయగానే ఏమున్నాయి లోపల మనం కోట్స్ హ్యాంగ్ చేసుకుంటాం కదా, డ్రెస్ హ్యాంగ్ చేసుకుంటాం కదా హ్యాంగింగ్స్, సో అలాంటివి చాలా ఉన్నాయంట. ఇన్ ద కార్నర్ దేర్ వాజ్ ఏ డ్రెస్సింగ్ టేబుల్. రాజేష్ లుక్ అట్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్. హీ వాజ్ ద సేమ్ లిటిల్ రాజేష్. ఓకే సైడ్ టేబుల్ ఏముంది, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ అంటే అర్థం ఉంటుంది కదా, అర్థంలో తను రాజేష్ తన ఫేస్ చూసుకుంటున్నాడంట. తను అదే లిటిల్ రాజేష్. మిస్టర్ సురేష్ కుమార్ గేవ్ సమ్ మనీ యాజ్ టిప్ టు ద బెల్బర్ అండ్ సెట్ ఇన్ ద చైర్. అయితే బెల్బర్ వచ్చి మరి ఇవన్నీ లగేజ్ లోపల పెట్టాడు అండ్ కుషన్ కవర్స్ అవన్నీ మార్చాడు కదా, సో అతనికి టిప్ ఇచ్చాడంట సురేష్ అంటే రాజేష్ వాళ్ళ ఫాదర్. టిప్ ఇచ్చి తను కూర్చున్నాడంట ఒక చైర్లో. రాజేష్ కేమ్ అండ్ సెట్ ఇన్ ద నెక్స్ట్ చైర్. అయితే రాజేష్ వచ్చి ఆ పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు. హీస్ మదర్ సీతాదేవి ఆల్సో టుక్ హర్ సీట్. అయితే వాళ్ళ మదర్ కూడా కూర్చున్నారు. దే డిస్కస్ ద ప్లాన్స్ ఫర్ ద డే. వాట్ షుడ్ దే సీ, వేర్ షుడ్ దే గో. అయితే వాళ్ళు ముగ్గురు కూర్చొని ప్లాన్ చేసుకుంటున్నారు అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి అని చెప్పి. వన్ బై వన్ దే బాత్డ్ అండ్ బ్రష్డ్. వాట్ ఈస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ పాపా, ఆస్క్ రాజేష్. అయితే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి అని. ఒకరి తర్వాత ఒకళ్ళు జర్నీ చేస్తారు కదా, బాత్ చేసి స్నానం చేసి డ్రెస్ చేసుకొని అంటే మంచి డ్రెస్ చేసుకొని కూర్చున్నారంట. అండ్ నెక్స్ట్ రాజేష్ అడిగాడు అంట వాళ్ళ ఫాదర్ని, పాపా అంటే డాడ్, బ్రేక్ఫాస్ట్కి ఏంటి ఇప్పుడు అనేసి. సీ ద మెనూ కార్డ్, ఇట్ హ్యాస్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్, సెట్ హిస్ పాపా. అయితే రాజేష్ వాళ్ళ ఫాదర్ సురేష్ ఏం చెప్పారు, మెనూ కార్డ్ చూడు దాంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్కి అని చెప్పారంట. దెర్ వాజ్ ఏ మెనూ కార్డ్ కెప్ట్ నియర్ ద ఫ్లవర్స్ ఆన్ ద టీ టేబుల్. రాజేష్ టుక్ ఇట్ అండ్ టర్న్ ద పేజెస్. అయితే అక్కడ ఒక టీ టేబుల్ ఉంది, టీ పై ఉంది, టీ పై మీద ఒక ఫ్లవర్ వాస్ పక్కన ఏముంది మెనూ కార్డ్ ఉంది. అయితే రాజేష్ ఏం చేశాడంటే ఆ ఫ్లవర్ వాస్ తీసి పక్కన పెట్టి ఆ మెనూ కార్డ్ తీసి ఓపెన్ చేసి పేజెస్ తిప్పుతున్నాడు అంటే ఏమేమి ఉన్నాయని చెప్పి తను చూస్తున్నాడు. హీ రీడ్ ద నేమ్స్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. అయితే ఒక్కొక్కటి చదువుతున్నాడంట బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని. దే వాజ్ ఏ శాండ్విచెస్, ఆలూ పరోటాస్, ఇడ్లీ వడ అండ్ మెనీ అదర్ ఐటమ్స్. అయితే ఆ మెనూ కార్డ్ ఏమున్నాయి, ఇడ్లీ వడ దోశ ఇవన్నీ ఉంటాయి కదా, అవి శాండ్విచెస్ ఉన్నాయంట అండ్ ఆలూ పరోటాస్ ఉన్నాయంట, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయంట. ఓకేనా మిస్టర్ సురేష్ కుమార్ టుక్ ద అండ్ కమ్ అండ్ ఆర్డర్ ద బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్ మే ఫ్యూ మినిట్స్ ద వెయిటర్ బ్రాట్ స్టీమింగ్ ఇడ్లీస్ and vadas. They were very tasty. After the breakfast, Rajesh and family went sightseeing. అయితే
వెళ్ళాడి ఫోన్ చేసి సురేష్ కుమార్ ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశారు అండ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ అయితే వేడి వేడి ఇడ్లీలు వచ్చాయి ఇడ్లీ వడ ఆర్డర్ చేశారంట వాళ్ళు అవి చాలా టేస్టీగా ఉన్నాయి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళారంట సైట్ చేంజ్ అంటే మొత్తం ఊరంతా చూడడానికి వాళ్ళు బయటకు వెళ్ళారంట ఓకేనా ఓకే లెసన్ బాగుందా ఇక్కడ ఏంటి రాజేష్ ఫస్ట్ టైం హోటల్కి వెళ్ళాడు సో అక్కడ ఏంటి ఒక హోటల్ డైమండ్లో వాళ్ళు స్టే చేశారు ఏ ఊరు వెళ్ళేవాళ్ళు కోల్కత్తా వెళ్ళారు ఓకేనా అక్కడ చాలా రాజేష్ ఏం చేశాడు చాలా ఎక్సైట్ అయ్యాడంట ఆ హోటల్ అదంతా చూసి ఓకే లెసన్ బాగుంది కదా థ్యాంక్ యూ